జయశంకర్ సంకల్ప క్రియ కార్యక్రమానికి స్వాగతం. మనోధైర్యానికి, మనోసంకల్పానికి లక్ష్యాన్ని సాధించి తీరుతామని మనోధైర్యాన్ని నింపే వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ జీనియర్ మ్యూజిక్ వాసు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని తెలుసుకుందాం. అలాగే 16, 17 మనీ వెల్త్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మీరు కూడా పాల్గొనాలనుకుంటే వ్యక్తిగత నెంబర్లకు మీరు కాల్ చేయండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. ఓకే వాసు గారు, చెప్పండి అసలు సంకల్ప క్రియ అంటే ఏంటి? సంకల్ప క్రియ అంటే నీ ఆలోచనలే నీ జీవితం. ఇక్కడ ఏంటంటే చాలా వ్యక్తులు, మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, చాలా కంపెనీలు వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, లేదు అంటే బాగా చదువుకుని పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, చాలా మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, మంచి పనిచేసే సామర్థ్యం ఉంటుంది, బట్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారంటే మీ ఆలోచనలు అన్నమాట. మీరు అంత పెద్ద చదువుకొని అంత బాగా మంచి పని సామర్థ్యం ఉండి మీరు 5వ క్లాస్ ఆలోచనలు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే చాలా తక్కువ స్థాయి ఆలోచనలు చేస్తున్నారనమాట. మీకన్నా జ్ఞానం తక్కువ ఉండి, తక్కువ సామర్థ్యం ఉండి, అసలు ఒక సిస్టమేటిక్ రూల్సే లేకుండా వాళ్ళు ఎక్కువ స్థాయి ఆలోచనలు చేయడం వల్ల వాళ్ళ జీవితం బాగుంది. ఇక్కడ మీరు అనుకుంటారు, నేను బాగా చదువుకున్నాను కదా, లేదా నాకు చదువులేదు, నాకు పని చేసే సామర్థ్యం ఉంది కదా, మరి ఎందుకు నాకు ఆలోచనలు, నాకు ఎందుకు ఇలా దేవుడు బ్యాక్ డ్రాప్ చేస్తున్నాడు అంటే, ఇక్కడ దేవుడిలో లేదు, మీలో లేదు, కేవలం మీ ఆలోచనలో మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద పెర్ఫార్మర్ ఉన్నాడంటే ఒక నెలకి 5 లక్షలు సంపాదించవచ్చు, అదే పెర్ఫార్మర్ నెలకి 30,000 సంపాదించు. వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటంటే సామర్థ్యంలో అడుగుంటారు అందరూ, నిజమే, ఒక 50% వరకు సామర్థ్యం. కానీ ఈ నాసిరకమైన సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా నాకు రిచ్గా ఉండాలి, ధనం కావాలి, నాకు మంచి ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావాలి అనుకొని పెద్ద బిగ్ థాట్స్ చేయడం వల్ల అటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తులు, క్లయింట్స్ వాళ్ళకి వస్తారనమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే మీ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎంత బాగా చదువుకున్నా 5వ క్లాస్ ఆలోచనలు చేసినట్టయితే మీ జీవితం మారదు. మీరు ఎంత పనిమంతులైనా మీ యొక్క ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ మీరు 2వ క్లాస్ ఆలోచనలు చేసినట్టయితే మీ జీవితం మారదు. కావాలంటే మీ జీవితంలో చెక్ చేసుకోండి. చాలా పెద్ద బాగా చదువుతాడు, ఒక చదువురాని వ్యక్తి దగ్గర పనిచేస్తాడు, చాలా పెద్ద పని సామర్థ్యం ఉంటుంది, ఏళ్ల తరబడి ఒక దగ్గరే పనిచేస్తాడు, ఇక్కడ తన వ్యక్తిత్వం ఏంటంటే పాపం తనలో తను తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. సార్, నేను రోజు గుడికి వెళ్తాను సార్, మా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను సార్, రోజు నెలకు 20,000 సంపాదించుకుంటాను సార్ అంటే అంతవరకే ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంకా డెవలప్మెంట్, మన బాడీలో ఒక డెవలప్మెంట్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో నేను వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, నా ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, నా సాలరీ 10 రెట్లు ఎలా పెంచుకోవాలి, నా బిజినెస్లో క్లయింట్స్ని, ఎన్ఆర్ఐ క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైనా చేశారు ఒకసారి మీ ప్రశ్న గుర్తించుకోండి. ఏళ్ల తరబడి ఒకే జీతానికి, ఒకే బిజినెస్కి అలా కట్టుబడిపోయి మీ గుండెకు చుట్టూ ఒక తలుపులు గొల్లో వేసేసుకుంటున్నారు అనమాట. ఆ గొల్లోని పెక్కిలించండి, అంటే భయం, రిస్క్ తీసుకోరనమాట. ప్రపంచంలో ఏంటంటే పెద్దగా ఆలోచించే వాళ్ళు రిస్క్ తీసుకునే వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రిస్క్ తీసుకోకుండా ఒక స్టెప్ ముందుకు వెళ్ళకంట నీకు దేవుడు కానీ, ప్రకృతి కానీ, మనుషులు కానీ ఎలా సహకరిస్తారు? నువ్వు ఎప్పుడు నాకు భయం, నేను చేయలేను, నా వల్ల కాదు, నా బతికింతే, నా తలరాతింతే, నా యాస్ట్రాలజీంతే, నా జ్యోతిష్యం ఇంతే, గ్రహాలు సమింగలేదు అని అనుకుంటున్నావు. నేను దీని మీద 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఏ గ్రహాలు నిన్ను మార్చలేవు, ఏ నక్షత్రాలు నిన్ను మార్చలేవు, దేవుడు కూడా నువ్వు ఒక స్టెప్ ముందుకేస్తేనే, నువ్వు పెద్దగా ఆలోచిస్తేనే జరుగుతుంది. అది నీ వల్ల కాదు, కాలేకపోతున్నట్టయితే మీకు మ్యూజిక్ వాసు సంకల్ప క్రియధర ఉన్నాడు. మీ ఉన్న పవర్ని బయటికి తీసి దాన్ని స్పిరిచువల్గా మార్చి మీ ట్యూన్ని, మీ ఎనర్జీని కరెక్ట్గా ట్రిగర్ పెట్టి స్పిరిచువల్ హ్యాపీ లైఫ్, పవర్ఫుల్ క్రియ అనే ఒక విధానం ద్వారా మిమ్మల్ని బయటికి తీయచ్చండి. అదే నీ యొక్క ఆలోచన విధానం. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు చాలామంది జీవితంలో నేను ఇంకా ఏమి సాధించలేను, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ప్రస్తుతానికి సమాజంలో చాలామంది ఉన్నారు. సో వీళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు బేసిక్గా నాకు అంతకుముందు 1 మంత్ ముందు యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఒక యువకుడు కాల్ చేశాడు నాకు. కాల్ చేసి అంటే లేడీస్ కూడా కాల్ చేశారు, సార్ నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీ వీడియో విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది సార్, నేను చాలా, నిన్న కూడా కాల్ వచ్చింది, నేను అప్పుల్లో ఉన్నా, నేను ఏం చేయలేకపోతున్నానండి, నాకు ఒక దారిలో మీరు కనిపించారంటే, సింపుల్గా చెప్తున్నానండి, మీరు ఇంత పెద్ద ఈ భూ ప్రపంచంలో చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి, నా ప్రోగ్రామ్ మీరు ఎందుకు అంటే ఆ ఫ్రీక్వెన్సీ తగిలిందంటే మీకు, మీరు నా ప్రోగ్రామ్ చూడాలని మీ మనసు గట్టిగా అనుకున్నారనమాట, నాకు ఏదో దారి కావాలని, అందుకే నా ప్రోగ్రామ్ చూశారు మీరు. ఆ థాట్, ఈ ఫ్రీక్వెన్సీ, సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోన్ ఉందండి, ఇందులో ఈ ఫోన్లో నేను జియో వాడుతున్నాను, ఎయిర్టెల్ సిమ్స్ వాడుతున్నాను, అంటే ఇక్కడ ఐడియా సిమ్ వాడాను అనుకోండి, ఐడియా ఎవరైనా ఫోన్ చేస్తే ఐడియా నుంచి నాకు ఐడియా నెట్వర్క్ ఉంటుంది వస్తుంది కదా, అంటే ఈ చుట్టుపక్కల ఎంతో నెట్వర్క్ ఉంది. అలాగే ఈ ప్రపంచంలో మీకు కావాల్సినంత డబ్బు, మీకు కావాల్సినంత అవకాశాలు, ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు మీ గుండెకు గొల్లం వేసుకుంటే దాన్ని ఎవరైనా చేయగలరు. సో అదండి, ఈ కింద పడిపోయే వాళ్ళకి ఏంటంటే అంతా అయిపోయింది, నా జీవితం ఇంక లేదు, నాకు సూసైడ్ తప్ప ఇంకేమీ లేదు అనుకున్న వాళ్ళకి, నువ్వు లెగు, నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వగలవు, ఆంజనేయుడికి కూడా ఆ శక్తి తెలియదు,
చాలా అర్జునుడు కూడా శక్తి తెలియదు, శ్రీకృష్ణుడు వచ్చి భగవద్గీత చెప్పాడు అనమాట, అప్పుడు అర్జునుడు తేలుకున్నాడు. ఆంజనేయుడికి కూడా మిగతా వాళ్ళు వచ్చి చెప్పారు నీలో ఆ శక్తి ఉందని. అలాగే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక పావురం తీసుకోండి, దాన్ని ఒక బాక్స్లో పెట్టండి, దానికి మళ్ళీ ఇంకో బాక్స్ పెట్టండి, దాని కళ్ళు గంతలు కట్టేయండి, ఇంకో ఒక 5 బాక్సులు పెట్టి తన కళ్ళు గంతలు కట్టేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దాన్ని వదిలేయండి. వదిలేసిన తర్వాత పైకి వెళ్ళి ఒక 3 పల్టీలు కొట్టి మళ్ళీ అది ఎక్కడికి వచ్చింది అక్కడికే వెళ్తుంది. అంటే దేవుడు దానికి ఆ శక్తి ఇచ్చాడు కదా. అలాగే నీటిలో ఉన్న ముసలికి తన ఆహారం కోసం దానికి ఒక శక్తి ఇస్తాడు, అలాగే పులికి సింహానికి ఒక శక్తి ఇస్తాడు. ప్రపంచంలో ప్రతి పక్షికి దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. పక్షుల కంటే దేవుడు నీకు వివేకం అన్నీ ఇచ్చాడు. అంటే నీకు మరి మనిషికి నీకెంత శక్తి ఇవ్వాలి అది నువ్వు తెలుసుకోకపోతే తప్పు ఎవరిదండి ఇక్కడ. అంటే ఇక నేనేం చెప్తున్నానంటే, నువ్వు జీవితంలో నీకు అత్యధిక శాలరీ 10 రెట్లు శాలరీ కావాలన్నా, జీవితంలో బిజినెస్ పెరగాలన్నా, నీకు మంచి క్లయింట్స్ కావాలన్నా నువ్వు ఆలోచన చెయ్యాలి. అందరూ అంటారు సార్ ఆలోచనే కదా సార్, ఇప్పుడు చేసేస్తాను సార్ వచ్చిందని అంటారు. అలా కాదండి, నువ్వు ఇంతకు ముందు నెగిటివ్ ఆలోచనలు చేసావు, నీ చుట్టూ నెగిటివ్ ఆరా ఉంది అంటే అంటారు నేను రోజు గుడికి వెళ్తున్నాను కదండి, రోజు మంచి పాజిటివ్ బాగా ఉన్నాను ఎవరికి అన్యాయం చేయట్లేదంటే, నువ్వు మంచి ఆలోచన పోతే ఆటోమేటిక్గా నీ మనసు చెడుని అట్రాక్ట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా కలుపు మొక్కలు వచ్చేస్తాయి. నేను అనుకో మనకి అంతరాత్మ 365 రోజులు పనిచేస్తుంది నైట్ టైం కూడా. దానికి ఎప్పుడు నువ్వు ట్రిగర్ నీ యొక్క లక్ష్యాల్ని గోల్ని నీ యొక్క నీ కోరికలు ఏవైతే ఉన్నాయో దానికి చెప్తూ ఉండాలి. ఒక్కసారి కాదు, రోజుకి 4 పూట్లేండి నా యొక్క సంకల్పక్రియ క్లాసెస్లో చెప్తుంటాను, పవర్ఫుల్ స్పిరిచువల్ హ్యాపీ లైఫ్ క్రియ. మార్నింగ్ 4:30కి లేచి ఒక 10 నిమిషాలు, తర్వాత పడుకుని పోయినా పర్వాలేదు, మధ్యాహ్నం భోజనం చేయక ముందు ఒక 10 నిమిషాలు, సాయంత్రం 4:30 5:30 సంధ్యాకాలంలో ఒక 10 నిమిషాలు, నైట్ పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు, నేను ఇచ్చే క్రియ 1 నెల రోజులు పాటించినట్టయితే ఎక్స్పెరిమెంట్ చేసుకోమంటాను, ప్రపంచంలో మీకు అద్భుతాలు జరుగుతాయి. సరే ఇది చెయ్యలేదు నా దగ్గరికి రాలేదు, మీ జీవితం ఏమైనా మారిందా? మారదు. ఒకసారి వచ్చి ట్రైల్ వేస్తే నీకు తెలుస్తుంది. మీకు ఇంకా నా గురించి ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మ్యూజిక్ వాసు సంకల్ప క్రియ అని యూట్యూబ్లో కొట్టినట్టయితే నా యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్నీ వస్తాయండి. మ్యాక్సిమం 50% టెక్నిక్స్ నేను చెప్పేస్తాను, ఇంకా 50% ఏంటంటే ఆ చేసే విధానం క్రియా విధానం చెప్పనమాట, దానికి అర్హత ఉండాలండి. సో ఆ విధానం నేను క్లాసెస్లోనే చెప్తాను. సో ఓకే అండి, ఇప్పుడు మీరు 16, 17 మనీ వెల్త్ క్లాసెస్ నిర్వహిస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి మా ప్రేక్షకులకు వివరించండి. ఇదేంటంటే నేను అప్పుల్లో ఉన్నాను, లేదంటే నా బిజినెస్ జరుగుతుంది, నేను ఇంకా ఒక 10 రెట్లు పెంచుకోవాలి, నాకు క్లయింట్స్ రావట్లేదు, నాకు భయంగా ఉంది, నాకు ఫైనాన్షియల్ ఎక్కువైపోయాయి, నాకు అప్పులు ఎక్కువైపోయాయి, ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మీరు మీ చుట్టూ నెగిటివ్ ఆరా ఉందండి, మీరు ఎక్కడికి వెళ్ళి మీకు అప్పు పుట్టదు, మీకు కస్టమర్స్ రారు, మీ నెగిటివ్ ఆర్ అని ఒక 21 రోజుల్లో 2 వారాల్లో క్లియర్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా మీకు డబ్బు అనేది వచ్చేస్తుంటుంది, ఎవరో తెలియదు మీ అకౌంట్లో వచ్చి ఇచ్చేస్తారు, ఎవరో తెలియదు మీ క్లయింట్ ఎన్ఆర్ఐ క్లయింట్ మీకు కాల్ చేస్తారు. నా జీవితంలో అలాగేనండి, నేను క్లాసెస్ కోసం ఇది చెప్పనండి, వెనక బ్యాక్గ్రౌండ్లో ఎంవి గ్రూప్ రియల్ ఎస్టేట్ అని ఉంది, ప్రజలకు నేను ఫ్రీగా చెప్పి ఈ యూఎస్ వాళ్ళు కానీ యూకే వాళ్ళు కానీ చూసి నా దగ్గర ఒక ల్యాండ్ కొంటారు. అంటే నేను ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనమాట, ఆ విధంగా ప్రజలకు హెల్ప్ చేసేటట్టు కదా. అంటే ఎవరైతే నా దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర ల్యాండ్ కొనాలి, పలానా మ్యూజిక్ వాసు గారి దగ్గర కొంటే మాకు ఒక మెంటర్గా ఉంటారు, అలాగే నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇలాగే ప్రజలకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంటే నా వ్యక్తిగత ప్రయోజనం చూస్తున్నాను, సామాజిక ప్రయోజనం చూస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిగత ప్రయోజనం సామాజిక ప్రయోజనం కోసం మీ యొక్క పర్పస్ని బిజినెస్ని జాబ్ని క్రియేట్ చేసుకున్నారో దేవుడు ప్రకృతి ప్రజలు ఆటోమేటిక్గా సహకరిస్తారు. ఎందుకంటే ప్రకృతి మీ మీద కక్ష కట్టలేదండి, ప్రకృతి మీకు ఎప్పుడు హెల్ప్ చేద్దామనే ఉంటుంది, దేవుడు కూడా మీకు ఎప్పుడు హెల్ప్ చేద్దామని ఉంటుంది. అడగకపోతే మీరు గొల్లు వేసేసుకుంటే దాన్ని ఎవరేం చేయగలరండి? మాలాంటి వ్యక్తులు చేతనే ఆ గొల్లుని తలుపు తీయించండి, మీలో ఉన్న శక్తిని బయటికి తీయించండి. సింపుల్గా చెప్తున్నాను, పక్షులకే దేవుడు అంత శక్తి ఇచ్చాడండి. ఒక పైనుంచి గెద్ద కింద నుంచి ఆహారం కోసం ఎలా చూడగలదు, ఎలా తట్టుకోగలదు, పక్షులు ఒంటెలు ఆ ఎడార్లు ఎలా బతకగలరు, అలాంటిది మీరు మనుషులు మరి మీకు ఎంత శక్తి ఇస్తారు? ఎంతకాలం మీ ఇంట్లో నిరాశ నిస్పృహలతో నా జీవితం అయిపోయిందని సూసైడ్లు వీళ్ళని వాళ్ళని అని అనుకుంటారు? మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసేయండి, పాజిటివ్గా ఆలోచించండి. లేదు ఆలోచించలేకపోతున్నాం అంటే మీకోసం స్పెషల్ క్రియ పవర్ఫుల్ స్పిరిచువల్ హ్యాపీ లైఫ్ క్రియ అనమాట. అటు ఆ క్రియలో మీకు ఏంటంటే మీలో ఉన్న శక్తిని బయటికి తీసి మీకు స్పిరిచువల్గా ట్యూన్ చేసి మీకు హ్యాపీ లైఫ్ బతకచ్చు. అలాగే నాకు డబ్బు లేదన్న వాళ్ళకి మనీ వెల్త్ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్స్ మహా ఐశ్వర్య సాధన అనమాట. అలాగే ఆరోగ్యం లేదన్న వాళ్ళకి హెల్త్ మిరాకిల్స్ అనమాట, వాళ్ళు హెల్త్ మీరు హెల్త్గా బాగుండొచ్చు, నిత్య యవ్వనంగా ఉండొచ్చు. అలాగే మా పిల్లలు చదవట్లేదు, మా మందబుద్ధిగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి జీనియస్ క్రియ అనమాట, ఆటోమేటిక్గా వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయిపోతారు, ఆటోమేటిక్గా వాళ్ళు ట్రిగర్ ఉంటుంది అనమాట. అలాగే నాకు పిల్లలు అవ్వట్లేదు అన్న వాళ్ళకి కళ్యాణ ప్రక్రియ, అలాగే పిల్లలు పుట్టట్లేదు అన్న వాళ్ళకి సంతాన ప్రక్రియ, ఆలోచన ద్వారా పుట్టచ్చు. దీని గురించి ఎగ్జాంపుల్ ఒక కాల్ తీసుకున్న తర్వాత కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాసు గారితో మీరు మాట్లాడండి. వైజాగ్ నుంచి అండి, ఐఎమ్ బోర్న్ ఫర్ వైజాగ్. వైజాగ్ లో 20 జాబులు చేశాను నేను. చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. వాసు గారు నమస్తే అండి. వైజాగ్ పీపుల్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మీరు వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి. వైజాగ్ అండి, నేను వైజాగ్ లో ఎంబీఏ చేశాను, వైజాగ్ లో చదువుకున్నాను, వైజాగ్ లో సింపుల్ గా చెప్పాలంటే వైజాగ్ లో సుమారు ఒక 5 బట్టల షాపుల్లో పనిచేశాను, ఓపెన్ గా చెప్తున్నాను నేను. తర్వాత క్వాలిఫికేషన్ పెంచుకొని తర్వాత జ్ఞానం పెంచుకొని ఈ స్థాయికి వచ్చాను. చెప్పండి.
హలో వాసుకేండి. చెప్పండి. మీరు బస్ స్టాండ్లో కలిసారు గుర్తుందా? ఎక్కడండి? బస్ స్టాండ్లో కలిసారండి. గుర్తులేదండి సార్, మీ సమస్య నాకైతే గుర్తులేదు. మీరు ఏదైనా సమస్య ఉంటే కొద్దిగా చెప్పండి సార్. మీరు నాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా నేను సొల్యూషన్ ఇచ్చేస్తాను. అదే సార్, బిజినెస్ గురించి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారండి? సార్ ఇక్కడ అదే మీకు సొల్యూషన్ ఇస్తాను. ఇక్కడ చాలామంది బిజినెస్లు చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఉద్యోగాల్లో ఉండిపోతుంటారు అనమాట. ముందు వాళ్ళతో మీరు థాట్స్ రిలీజ్ చేయండి సార్. సార్ నేను చెప్పేది వినండి, ఎందుకంటే చాలామంది కాల్స్ వెయిట్ చేస్తుంటారు. నేను చెప్పేది వినండి. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ కావాలంటే మూలధనం అవసరం లేదండి. ఇక్కడ ఏంటంటే మీ థాట్సే పెట్టుబడి. ఆటోమేటిక్గా మీరు థాట్స్ రిలీజ్ చేసినట్టయితే మీకు దారులు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అనేది మైండ్కి ఆత్మకి సంబంధించింది, క్లయింట్స్కి సంబంధించింది కాదు, నోట్లకు సంబంధించింది కాదు. ముందు మీ ఆత్మలో రిచ్ అనేది ఉండాలన్నమాట. రిచ్ కోరికలు అనేవి ఉండాలి. ఆ కోరికలు చంపేసుకోవడం వల్ల నా వల్ల కాదు, మూలధనం సరిపోలేదు, ఇవ్వదు అంటే ప్రకృతి ఆ విధంగా రిలీజ్ అవుతుంటుంది. కానీ అలా కాదనమాట, నాకు మూలధనం ఏర్పడుతుంది, నాకు ఇచ్చేవాళ్ళు. ప్రపంచంలో చాలామంది కొన్ని వేల పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మాలాంటి యువకుల కోసం చూస్తారు. మీ ఐడియా బాగుంటే మీకు పార్ట్నర్షిప్ ఇస్తారు. సో ఆటోమేటిక్గా టచ్ అవుతుంది. కానీ మీలో ఉన్న స్కిల్ని, మీలో ఉన్న పర్పస్ని క్రియేట్ చేయాలన్నమాట. ప్రకృతి చెప్పాలి, లేదు మీ వల్ల అవ్వట్లేదు అంటే ఒకసారి ఈ 16-17 మనీ వెల్త్ క్లాసెస్ ఉన్నాయి, దాని గురించి నేను చెప్తాను. పెట్టుబడి లేకపోయినా పర్లేదు, బిజినెస్ చేయొచ్చు. నేను చెప్తాను అది ఎలా అనేది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి. ఓకే, సో కాల్ కట్ అయిపోయినట్టుంది. అంటే ఇప్పుడు మీరు ఎంవీ గ్రూప్ గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా? ఇది ఎంవీ గ్రూప్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు పెట్టుబడి గురించి అన్నారు కదండి. నాకు ఏం పెట్టుబడి లేదండి. నా ఎంబీఏ చేసిన తర్వాత నా థాట్సే పెట్టుబడి అనమాట. నేను ఆలోచించాను ఏ బిజినెస్ చేద్దామా. అసలు బ్యాంకులో చేసేటప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఏంటి నా జీవితం ఇంతేనా, ఇంకా బయటకి ఇంకా నాకు ఏ ఆలోచనలు, ఆనందాలు, సంతోషాలు ఏమి లేవని రోజు నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 9 వెళ్ళిపోయాను అనమాట. ఇదే జీవితం, ఇదే మార్కెటింగ్, ఇదే ఇంట్రో బాబు నా జీవితం. ఇందుకైనా నేను ఎంబీఏ చదివాను, ఇదేనా నా జీవితం, నా యొక్క యవ్వనం అయిపోతుంది, నా ఆయుస్ అయిపోతుంది. చాలా అది రోజు చూసేవాడిని అనమాట. ఎందుకు నేను ఇలా పుట్టాను అనుకుని, లేదు లేదు మారాలి మారాలి మారాలని గట్టిగా ఒకసారి అనుకున్నాను. నైట్ నిద్ర పట్టేది కాదండి ఒక్కోసారి టైంలోనే, ఎందుకంటే ఆ స్ట్రగల్స్ నేను అనుభవించాను. ఇప్పుడు నాలాంటి యువకులు చాలామంది అనుభవిస్తున్నారు. ఏం లేదు, నా ఆలోచనలు పెంచుకున్నాను అనమాట. ఒక పెన్ను పేపర్ తీసుకుని అసలు నాలో ఉన్న టాలెంట్స్ ఏంటి, నేను ఏం చేయగలను, చాలా రీసెర్చ్లు చేశాను అనమాట. నాకు అద్భుతంగా కనిపించింది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో నేను ఏం చేస్తానంటే నా ఓన్ ల్యాండ్స్ కాదండి, వేరే వ్యక్తులు ఉన్న, వేరే మంచి ఒక వ్యక్తులు ఉన్న ల్యాండ్స్ని నేను నా ద్వారా సేల్ చేస్తాను అనమాట. మళ్ళీ వాళ్ళకి ఒక 10-5 రెట్లు లాభం వచ్చేలాగా, ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ నా మీద నమ్మకంతో వస్తారు. అదే నమ్మకంతో మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నేను అమ్మి పెడతాను. వాళ్ళకి అవసరం అనుకుంటే ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేయాలన్నా, ఇప్పుడే పిల్లలకి పుట్టులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా బ్యాంకులు వస్తే ఏ వడ్డీ తక్కువ వస్తుంది. అదే ఒక ల్యాండ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. ఒక ల్యాండ్ అనేది అంటే ఇక్కడ ల్యాండ్ అనేది ఏ వస్తువైనా సెకండ్ హ్యాండ్లో అయిపోతుంది, కానీ ల్యాండ్ మటుకు సెకండ్ హ్యాండ్ అవ్వదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు, డబ్బులు పోతే అది అంటే నేను ఒక 5 లక్షల వరకు 8 లక్షల వరకు స్టాక్ మార్కెట్లో పెట్టుకున్నాను, రోజుకి ఇంట్రా ట్రేడింగ్ చేసుకున్నాను. నా ఆలోచన దాని గురించి సబ్జెక్ట్ తీయను. సో మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టారంటే ఆలోచన లేకపోతే వాళ్ళు పోతాయి అనమాట. సో అదనమాట, ల్యాండ్ మీద పెట్టుకున్నట్టయితే మీకు బాగుంటుంది. అది ఒకవేళ మీకు కావాలనుకుంటే నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఎంఈ గ్రూప్ రియల్ ఎస్టేట్ తరఫున మీకు మంచి ల్యాండ్ నేను అప్పచెప్పుకోవాలి, మంచి సర్వీస్ కూడా ఇస్తానండి. అలాగే వాళ్ళకి కృతజ్ఞత భావంతో మెంటర్షిప్ కూడా ఇస్తాను, మంచి ఆలోచనలు చెప్తూ ఉంటాను వాళ్ళకి. ఓకే, సో మీరు వాసు గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే 16-17 మనీ వెల్త్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు, దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఓకే అండి. సో ఇందాక మనం అనుకున్నాం, చాలామంది నేను ఒక పని చేయాలి, సో నేను మారాలి, నేను మారలేకపోతున్నాను, సో నా జీవితం ఇంతేనా, ఇంకా నేనేం చేయలేనా అని చెప్పేసి అని అనుకుంటున్నారు చాలామంది. ఈరోజు ఇప్పటికి ఇక్కడ కూర్చొని నేను ఈరోజు మారిపోవాలి సో అని అనుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజ్. సో ఏం చేయలేము. చెప్పను ఒక సీక్రెట్, నేను చెప్తాను. జయ జయశంకర ప్రాక్టికల్ కోర్స్ ఏ ట్రైనర్ ఇలాంటివి చెప్పడు, కానీ నేను చెప్తాను. ఎందుకంటే నేను ఆ స్థాయిలో నుంచి అనుభవించి వచ్చాను కాబట్టి. అందరూ మేము ఇది సాధించాం ఇది సాధించాం అంటారు, కానీ వాళ్ళకి చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి ప్రతి ట్రైనర్కి. కానీ అది చెప్పడం నేను చెప్తాను. వా మ్యూజిక్ వాస్ ఓపెన్గా ఉంటాడు కాబట్టి, ఎందుకంటే నేను దేనికి భయపడను. సింపుల్గా చెప్పాలంటే నా జీవితం, నాలో ఉన్న బలహీనతలు చెప్తాను. ఒకప్పుడు నేను నైటు 12-4 వరకు పడుకునేవాడిని కాదు, నిద్ర పట్టేది కాదు. అలాగే ఉదయాన్న 12 వరకు లేచేవాడిని. పని చేయాలంటే బద్ధకం, అతి నిద్ర, ఏ పని చేయాలన్నా సామర్థ్యం అంటే తక్కువగా అంచనా వేసుకునేవాడిని. ఈ బ్యాడ్ హ్యాబిట్స్, బలహీనతలు అన్నీ ఉండేవన్నమాట నాకు. నేను అంటే నేను ఒక నాకైనా ఉన్నాయి, ప్రపంచంలో ఇంకెవరికైనా ఉంటాయి. గొప్ప గొప్ప ట్రైనర్స్ కూడా ఇది అనుభవించి వచ్చేవాళ్ళే. ఇలాంటి నాలెడ్జ్ ఎవరికి వస్తుందంటే జీవితంలోనే బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి, బాగా బలహీనతలు ఉండి, అలాంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళ జీవితంలో మారాలి అని ఒక అంటే
ప్రకృతి ప్రపంచం అంటారు కదా సార్, నడి రోడ్డు మీద నించొని నీకు రూపాయి కూడా లేనప్పుడు మీ ఫ్రెండ్స్ కార్లోనే వెళ్ళిపోతుంటే నువ్వు ఇంత చదువుకున్నప్పుడు నీకు అనిపిస్తుంది అండి. ఒక ఫోన్ వస్తుంది ఇంట్లో నుంచి, నన్ను నాకు ఇంట్లో రెంట్ కట్టాలనో, అప్పుడు నీకు అనిపిస్తుంది అనమాట. అప్పటి వరకు నువ్వు ఫ్రెండ్స్తో తిరుగుతావు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ జాబులు, వాళ్ళ ఫాదర్స్ లేదంటే వాళ్ళకి ఏదో కొంత ఉంటుంది, కానీ నీకు తెలీదు. ఎవడు నీకు హెల్ప్ చేయడు, నీ ఫోన్ నెంబర్లు అందరికీ ట్రై చేస్తావు, మామ లేదురా డబ్బులు లేవురా అది ఇది అంటారు. అప్పుడు అంటే నేను ఇంతకాలం తిరిగింది నాకు హెల్ప్ చేయలేని వ్యక్తులతోనా, అంటే నేను ఇంతకాలం నా టైంని వృధాని, నా కాలాన్ని, నా ఎనర్జీని, నా శక్తిని వాళ్ళ కోసం నైట్ అంతా తిరిగి అక్కడికి ఇక్కడికి తిరిగి నా టైంని వేస్ట్ చేశాను, మొత్తం బంద్ చేస్తానండి నేను నా జీవి. ఇంకా అంటారు ఏరా మాతో నీకు గీర పెరిగిందా మాతో మాట్లాడడం అని, లేదురా నాకు గీర పెరగలేదు, మీలాగా మీ తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదు, నేను సంపాదించుకోవాలి నా ఇక్కడ ఒకటే చెప్పానండి, నా జీవితాన్ని నేను మరుగుపరుచుకుంటున్నాను, నా టైంని కొద్దిగా ప్రొటెక్టివ్ చేసుకున్నాను, నా టైంని నేను దాచుకుంటున్నాను, నా టైం నేను జీవితంలో నేను నాలెడ్జ్ సంపాదించుకోవాలి, నా బిజినెస్ చేసుకోవాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను జీవితానికి ఒక ఆదర్శంగా మిలవాలి. అంతే తప్ప నాకు కూడా మా పేరెంట్స్ వాళ్ళగే సొంత ఇల్లు ఇచ్చారనుకోండి, నాకు కూడా ముందుకెళ్ళదు. సో ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే నా ఫ్రెండ్స్ ఎవరికైనా నా దగ్గరికి కలవాలంటే నా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలన్నమాట. ఇది నా గీర కాదు, నా ఇది కాదు, నా టైం నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను. లేదు ఇంకా అలాగే ఉంటే నా మీద నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనట్టే కదా. దేవుడు ఏం చేస్తాడు, నీకు అద్భుతమైన 24 గంటలు ఇచ్చాను, అద్భుతమైన ప్రపంచం ఇచ్చాను, అవకాశాలు ఇచ్చాను, నువ్వు యూజ్ చేసుకోకపోతే దాన్ని ఎవడేం చేస్తాడు? నువ్వు అదే జాబ్లో ఏళ్ళ తరబడి నేను 35,000 ఇచ్చేవారు, అదే బ్యాంకులో ఉండిపోతే నేను నెలకు 2-3 లక్షలు సంపాదించేవాడిని కాదు, రియల్ ఎస్టేట్లో అలా ఉండిపోతే ఒకసారి బయటకు వస్తాను అనమాట. ఏదైతే అది అవునాయండి, పాజిటివ్ థాట్స్ చేశాను, చేసి ఈ క్రియ కనిపెట్టాను అనమాట 4 సంవత్సరాలు. సో అప్పటి నుంచి ముందుకు వచ్చాను, నా శాలరీ అయితే 100 రెట్లు పెరిగింది. దీనికి ఏంటంటే ఎక్స్పీరియన్స్, మీకు సైంటిఫిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే చెప్తానండి, ఈ కాల్ అయిపోయిన తర్వాత ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను సైంటిఫిక్గా. సరే, హలో నమస్కారం అండి. హలో, నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పద్మ అండి. ఓకే, వాసుదార్త మీరు మాట్లాడండి. సరే చెప్పండి పద్మ గారు. ఇది నేను, నా పేరు పద్మ సార్. చెప్పండి. నాకు బ్యూటీ పార్లర్ ఉండేది రన్ చేస్తాను. ఓకే, కానీ అది కొంచెం రోజులు ఆఫ్ చేస్తాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? ఫ్యామిలీ. ఓకే, అర్థమైంది, చెప్పండి. తర్వాత ఇప్పుడు అది రన్ చేద్దామన్నా, అంటే ప్రాబ్లం అంటే నా నుంచి కాదు ఫ్యామిలీలో. చెప్పండి. మళ్ళీ చేద్దామంటే కుదరట్లేదు అనమాట. సొల్యూషన్ చెప్పమంటారా? చెప్పండి. ఓకే, మనకి బాడీలో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుందండి. మనకి డబ్బు కావాలన్నా, హెల్త్ కావాలన్నా, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటే హెల్త్ బాగుంటుంది. అలాగే డబ్బు కావాలంటే, ఏదైనా స్టార్ట్ చేయాలంటే దానికి తగ్గట్టు ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే దానికి తగ్గట్టు ప్రోగ్రామింగ్ మనం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ చేయాలి, మిగతా ఆలోచనలు తక్కువ చేయాలన్నమాట. అంటే ఆరోగ్య వ్యక్తులు రోడ్డు మీద అందంగా కనిపించే వాళ్ళు, బాడీ ఫిట్గా ఉండేవాళ్ళు, ఐ మీన్ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాస్త ఎక్కువగా చూసి అట్రాక్ట్ చేయాలి. అంటే వాళ్ళలాగే నేను ఉండాలని అనుకోవాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక కారును చూసి, ఆ కార్ని అలా చూస్తుంటే ఆటోమేటిక్గా కార్ కొనేస్తాం మనం. ఒక డ్రెస్ని చూస్తాం, ఒక షాప్లోకి వెళ్ళి ఏదో ఒక రోజు ఆ షాప్ను కొనేస్తాం, ఆ షాప్లో ఉన్న డ్రెస్ని కొనేస్తాం. అలాగే మీరు ఏది కావాలంటే ఆ రకమైన ఆలోచనలు చేయాలి. ఇప్పుడు మీకు వెల్త్కి, డబ్బుకి సంబంధించిన ఆలోచనలు, నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఒక స్టెప్ వేసేయండి. దీన్ని లూప్స్ టెక్నిక్ అంటారండి. అంటే మీరు ఏదైనా ఒక పని, ఒక చదవాలన్నా, ఒక పని చేయాలన్నా, ముందు ఒక అడుగు వేస్తేనే ప్రకృతి 10 అడుగులు వేస్తుంది. ముందు ఒక అడుగు వేయడానికి మీకు దారి కనిపించదు, అంత ఒక నెగిటివ్గా ఉంటుంది, నాకు ఎవరు సపోర్ట్ చేయరని అనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే దానికి సంబంధించి, ఒక పెద్ద పని జరగాలంటే దానికి సంబంధించి చిన్న చిన్న పనులు జరగాలి. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు ఎవరు? స్టీవ్ జాబ్స్ అయినా ఒక కార్ షెడ్లో నుంచి మొదలు పెట్టిన వాళ్ళు. ముందు ఒక అడుగు వేయండి, ఆటోమేటిక్గా మీకు దారులు ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఇంకో అడుగు వేయండి, మీకు ఇబ్బంది పెడుతుంటుంది, అవన్నీ కష్టాలు నష్టాలు చూపిస్తుంటుంది, అయినా సరే మీరు నిరాశ నిస్పృహలు లొంగొద్దు. మీకు చెప్పాను కదండి, మార్నింగ్ 4:30 లేచి మీకు ఏం కావాలో ఒక అరగంట సేపు మీరు దాన్ని చూసినట్టయితే కనీసం మీకు 4 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. లేదు నా వల్ల అవ్వట్లేదు, నేను ఇమీడియట్గా తేరుకోవాలని, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనుకుంటే నా మనీ అండ్ వెల్త్ సైన్స్ క్లాసెస్ ఉన్నాయండి, డబ్బు గురించి మాత్రమే చెప్తాను. 16, 17 మీరు అపాయింట్మెంట్ తీసుకుని హైదరాబాద్లో 2 డేస్ వర్క్షాప్ అటెండ్ అయితే 4 రోజుల్లో మీ జీవితం మారిపోద్దండి, మీరు అప్పులోంచుకుని బయటకు వచ్చేవచ్చు. ఓకే, ఇందాక మన క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఈ సైంటిఫిక్గా ప్రూఫ్ ఏంటంటే మనకి రామకృష్ణ పరమహంసులు ఉన్నారు కదండి, యూట్యూబ్లో కొట్టినట్టయితే రామకృష్ణ పరమహంసులు ఫొటోస్ వస్తాయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది లేదని చూపించామండి. ఆ రామకృష్ణ పరమహంసులు కూర్చుంటారు, ఆయన ఏంటంటే కలకత్తాలో ఇది నిజంగా జరిగిన సైంటిఫిక్ అండి, యూట్యూబ్లో గూగుల్లో కూడా మీకు వెతుకుతో దొరుకుతుంది. ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఒక వ్యక్తి ఏదైనా దాని గురించి నిజంగా సంపూర్ణంగా 100% భావయుక్తంగా అది నా దగ్గర ఉంది, అది నేనే, అంటే డబ్బు అయినా నా దగ్గర ఉంది అని ఫీల్ అయినట్టయితే సృష్టి ప్రపంచం, ప్రకృతి ప్రపంచం, ప్రజలు కూడా మీకు హెల్ప్ చేస్తారు. నా దగ్గర లేదు, నా గద అవ్వదు, నేను చేయలేను అనుకుంటే ఎవరు మీకు హెల్ప్ చేయలేరు.
దీనికి ఎలాగంటే రామకృష్ణ పరమహంసలు శ్రీకృష్ణుడికి పూజ చేసేటప్పుడు కలకత్తాలో ఒక ఇది ఉండేదని ఒక ఆచారం ఉండేదన్నమాట. ఆ ఆచారం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడికి పూజ చేయాలంటే ప్రతి వ్యక్తి ఒక లేడీ గెటప్లో చేయాలన్నమాట. ఆ రామకృష్ణ పరమహంసలు ఏంటంటే చీర కట్టుకొని లేడీలాగే తయారయ్యి శ్రీకృష్ణుడికి పూజ చేసేవాడు. కొన్నాళ్ళకి అలా అలాగా తయారు లేడీ అనుకొని లేడీలా మారిపోయాడు అనమాట. అంటే చీర అది కట్టుకోవడం ఆ విధంగా ఆ ఒక భావాలు అనమాట, ఏ చేసినా 100% చేసే ఆ భావం అలాగే ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేసేవాడు. ఆఖరికి కొన్ని రోజుల తర్వాత ఈ థాట్ ప్రాసెస్ ఎలా పనిచేసిందంటే, తనకి ఫోటోలో కూడా చూడండి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనమాట, దానికోసం చెప్పక తప్పట్లేదు, కేవలం ఎక్స్పెరిమెంట్ కోసం నేను చెప్తున్నాను. తనకి చెస్ట్ లేడీస్ లాగా ఇంప్రూవ్ అవ్వడం మొదలైందండి. తర్వాత తనకి కొన్ని డేస్ తర్వాత, ఇది ఎక్స్పెరిమెంట్ కోసం చెప్తున్నానండి, కొన్ని రోజుల తర్వాత ఆయనకి పీరియడ్స్ రావడం అనేది మొదలైందనమాట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అయితే చాలామంది సైంటిస్టులు ఈయనేంటి లేడీస్ లాగా ఇవన్నీ అన్నీ వస్తున్నాయి అనుకుని సైంటిస్టులు డాక్టర్స్ పరిశీలించగా ఈయన చేసేది ఏంటంటే మార్నింగ్ 4:30కి తన యొక్క లేడీస్ లాగే సింగరించుకొని తయారయ్యి ఆ కృష్ణుని కోరుకునేవాడు, థాట్స్ రిలీజ్ చేసేవాడు. ఆటోమేటిక్గా తనకి ఎవ్రీ మంత్ అలా జరగడం, తన యొక్క చెస్ట్ అలా ఉబ్బడం ఆటోమేటిక్గా లేడీలా మారిపోయాడనమాట. సో ఇది మీరు కావాలంటే యూట్యూబ్లో మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. అంటే మన థాట్స్కి అంత పవర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇటువంటి థాట్స్ మనం భావయుక్తంగా ఏదైతే నీ దగ్గర ప్రజెంట్ ఉంది, లేనిది ఉన్నది అని ఫీల్ అవుతావో ఆ యొక్క 100% ఫీల్ అవుతావు, ఖచ్చితంగా ప్రపంచం నీకు ఏదో మూల నుంచి తెచ్చి నీ దగ్గరికి ఇస్తుంది. అది ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా థాట్ పెట్టుకోవాలి, ఏ విధంగా స్టెప్ పెట్టుకోవాలి, ఏ విధంగా నీలో ఉన్న ఎనర్జీని క్రియేట్ చేయాలి అనేది పవర్ఫుల్ స్పిరిచువల్ హ్యాపీ లైఫ్ క్రియలో చెప్తాను, అలాగే మనీ అండ్ వెల్త్ బిజినెస్ క్లాస్లో చెప్తాను, అలాగే హెల్త్ మిరాకిల్స్లో చెప్తాను. ఇదే సైంటిఫిక్. హలో, నమస్కారం అండి. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, వాసు గారితో మీరు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి, చెప్పండి. మాకు కొద్దిగా క్లారిటీగా మాట్లాడండి. క్లారిటీ మాట్లాడండి అమ్మా. జాబ్ ఎన్నిసార్లు ప్రయత్నించి రావట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించి రావట్లేదంటే మనకి ఒకటే చెప్తానమ్మా, ప్రయత్న లోపం ఉంటుంది, మన ఆలోచనలో లోపం ఉంటుంది అనమాట. మీరు ఎన్నిసార్లు అంటే కరెక్ట్ వేలో ఒక క్రమ పద్ధతిలో ఒక సెటన్ వేలో ప్రయత్నించట్లేదన్నమాట. అంటే ప్రయత్నించడం అంటే ఇంకేం లేదమ్మా, మీకు జాబ్ మీకు ఒకటి సింపుల్ టెక్నిక్ చెప్తానండి. జాబుల గురించి ప్రయత్నించే వాళ్ళకి, మీరు ఏదైతే ఏ ఫీల్డ్లో జాబ్ చేయాలనుకుంటున్నారో ముందు ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక గూగుల్లో అన్ని వెబ్సైట్లకి రెజ్యూములు పంపించండి. మీరు ఏదైతే మీరు జాబ్కి వెళ్తున్నట్టుగా, జాబ్ ఫస్ట్ సాలరీ తీసుకొని దేవుడికి ఒక 10% ఇచ్చినట్టుగా, లేదంటే మీ మమ్మీకి డబ్బులు ఇచ్చినట్టుగా అది ఒకసారి ఊహించుకోండి. పదే పదే ఒక నెల రోజుల్లో మీకు జరిగిపోతుంది, లేదు అలాగ అవ్వలేదు, నాకు ఇమీడియట్గా నాకు రిజల్ట్ కావాలి అని అనుకుంటే నా దగ్గరికి రండి. సంకల్ప క్రియ, పవర్ఫుల్ స్పిరిచువల్ హ్యాపీ లైఫ్ క్రియ ద్వారా మీకు జాబ్ రప్పించే పద్ధతి నేను చెప్తాను. ఒకసారి ఇది నేను ఈ క్రియలన్నీ ఏదో ఒకసారి మీకు ప్రాబ్లం వస్తే సరిపోయేది కాదండి. మీరు మీకు నేను ఏ యుఎస్ యూకే వెళ్ళినా మీకు సమస్య వచ్చేటప్పుడు నేను చెప్పే క్రియా విధానం మీరు ఒక 10 నిమిషాలు రోజుకో 10 నిమిషాలు చెప్పిన రోజుకు 3 పూట్లు చేసినట్టయితే మీకు ఆ సమస్య తీరిపోద్ది. ఇప్పుడు ఏదైనా మోటివేషన్ క్లాస్కి వెళ్ళాం అనుకోండి, ఒక 10 నిమిషాల్లో మీరు మనం కొద్దిగా చాలా బ్రేవ్గా కనిపిస్తుంది, ధైర్యం కాదు మళ్ళీ మామూలే. ఇది నేను క్రియా విధానం నేర్పిస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఆ క్రియా విధానం ద్వారా ఎప్పుడైనా లైఫ్ టైం ప్రోగ్రామింగ్ అనమాట. సో అందుకే ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు కూడా చాలా ఎన్ఆర్ఐలకి, చాలా సెలబ్రిటీలకి, పొలిటీషియన్స్ చెప్తారండి, నార్మల్ పీపుల్ నా దగ్గర నేర్చుకోవాలంటే అసాధ్యం, ఎందుకంటే నా ఫీజెస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. నేను ఒక్కరిని బాగు చేస్తా, వాడు 100 మందిని బాగు చేయాలి. ఒక బిజినెస్ మ్యాన్ బాగు చేసిన అనుకోండి, 100 మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేరు. ప్రపంచంలో ప్రతిదానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, మన మీద మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోరనమాట. నేనేంటంటే లైఫ్ టైం పర్మనెంట్గా నీకు ఉపయోగించే క్రియ నేర్పిస్తానమాట. సో అది నువ్వు ఎప్పటికైనా ఉపయోగించుకోవచ్చు, నువ్వు ఎన్ని పుస్తకాలు ఏది చదవాల్సిన లేదు. ఇదే నేను చెప్పే ఫార్ములాస్, ఈ టెక్నిక్స్. మీరు ఎలాంటి సైకాలజిస్ట్కి వెళ్ళండి, ఎలాంటి స్పిరిచువల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి, ఇది నిజం గంటా పదంగా చెప్తారనమాట. ఎందుకంటే నేను దీనికోసం 5 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను కాబట్టి. సో నా విద్యనే నేను టైంని అమ్ముతున్నాను తప్ప ఇంకా నేను ఏదేం చేయట్లేదు, ఎందుకంటే నాలో ఉన్న సర్వీస్ అని నాకు నేను గౌరవించుకుంటున్నాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మీకాంతం అండి. వాసు గారితో మీరు మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించండి అమ్మా, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది అమ్మ ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇది కారు ఒకేదైతే నాకు ఏం రాట్లేదండి, పంటలు ఏడు పోతున్నాయండి. పంటలు ఒకేది కాబట్టి 3 ఏళ్ళు రావట్లేదు, బోర్లు ఏంటి అప్పులు అయినాయండి, అది దానికి అని పరిష్కారం ఉంటుందని. సరే, నేను చెప్తాను, ఆ టెక్నిక్ పాటించండి. ఇప్పుడు మీరు ఏంటంటే పంటలు ఒక ఏరు వస్తే ఒక ఏరు రాదు అప్లై అయిపోయిన అంటున్నారు. ఈసారి పంట వస్తే ఒక 10 మందికి నేను అది కొద్దిగా ఫ్రీగా ఇస్తానని ప్రకృతికి చెప్పండి. ప్రతిరోజు
అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? మీకు పంట వస్తే ఒక 10 ధాన్య బస్తాలు ఎవరో పేద ప్రజలకు ఇస్తాడు అనగానే మీకు లాభం చేకూర్చడం కోసం, ఇప్పుడు పేద ప్రజలకు హెల్ప్ చేయడం కోసం ప్రకృతి మీకు ఏం చేస్తుంది? మీకు హెల్ప్ చేసేలా చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేశానంటే మనం ఏం చేసినా లోక కళ్యాణార్థం అయి ఉండాలి. అంటే ప్రకృతి వ్యక్తిగత ప్రయోజనం, సామాజిక ప్రయోజనం, మీరు పెట్టే డబ్బు, ఇది నా క్లాసెస్లో చెప్తానండి, బట్ ఓపెన్గా చెప్పేస్తాను ఎందుకంటే కొన్ని పేద ప్రజల గురించి చెప్పేస్తాను, ఎందుకంటే నాకు సెలబ్రిటీలు వాళ్ళు ఉన్నారు డబ్బులేవడానికి. ఇక్కడ ఏంటంటే మీరు పెట్టుకునే సంకల్పం వ్యక్తిగత ప్రయోజనం, అది సామాజిక ప్రయోజనం, లోక కళ్యాణార్థమై ఉండాలి. నాకు ఒక మంచి జాబ్ రావాలంటే నువ్వు జాబ్ వస్తే ఏం చేస్తావు? నేను ప్రపంచానికి మంచి సాఫ్ట్వేర్ తయారు చేస్తాను. ఇప్పుడు ఒక ఏదైనా ఒక మంచి ఆర్టిస్ట్ అయినా ఒక సింగర్ ఉన్నాడు అనుకోండి, నాకు మంచి అవకాశాలు రావాలని కాదండి, నేను ప్రపంచానికి మంచి సంగీతాన్ని ఇచ్చి ప్రజలకి మంచి స్ట్రెస్ని తీసి ఒక మంచి సంగీతాన్ని నేను అందించాలి, మంచి పాడాలి, ఆ విధంగా ప్రజలు రిలాక్స్ అవ్వాలి అని కోరుకున్నట్టయితే ప్రకృతి కరుణిస్తుంది. లేదు, నేను పెద్ద సింగర్ని అవ్వాలి, నాకే అవకాశాలు రావాలని కోరుకున్నారనుకోండి, దాన్ని స్వార్థం అంటారనమాట. అంటే ప్రపంచానికి నువ్వు ఉపయోగం చూపిస్తూ నీకు లాభాలు చేకూర్చాలి. సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలామంది బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, లేదంటే పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, తన భార్యలకు డబ్బులు ఇవ్వడానికి కానీ, అది ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వడానికి కానీ చాలా ఇబ్బంది పెడుతుంటారనమాట. నిజంగా అలా ఇబ్బంది పెట్టే వాళ్ళకి ప్రకృతి డబ్బులు ఇవ్వదు. నేను 100 మందికి ఇంత హై రేంజ్ సాలరీస్లో ఇవ్వాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా ప్రకృతి నీకు 100 రెట్లు ఇస్తుంది. అదే కానీ ఇప్పుడు డైవర్స్ అయిన పీపుల్ డబ్బు రావట్లేదు అంటే వాళ్ళకి ఏమంటే నా వైఫ్కి నేను ఇంత డబ్బులు ఇవ్వను అనుకుంటారు, ఇవ్వకూడదని అనుకుంటారు. డబ్బులు ఉన్నా లేనట్టు కోర్టుల్లో యాక్ట్ చేస్తారనమాట. వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఆటోమేటిక్గా మీకు అవకాశాలు తగ్గిపోతే ఆటోమేటిక్గా మీ బిజినెస్ డల్ అయిపోతుంది. ఇది యుఎస్లో ఇది ఎక్స్పెరిమెంట్ నిజంగా జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, నా వైఫ్కి నేను 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా 10 కోట్లు వస్తుంది. ఎందుకంటే నువ్వు నీ దగ్గర డబ్బు ఉన్నా లేదని ఫీల్ అయ్యావు కదా, ఆటోమేటిక్గా ప్రకృతి నీకు లేకుండా చేసేస్తుంది. నేను మా వైఫ్కి 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్నది కాదు, ఆటోమేటిక్గా నీకు 10 కోట్లు వస్తుంది. సో ఇది ప్రకృతి ధర్మసూత్రం అనమాట. సో మీ దగ్గర ఎంప్లాయీస్కి కానివ్వండి, మీరు ఎవరైనా మీకు ఇవ్వాలని అనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చేయాలని అనుకోండి, ఆటోమేటిక్ మీకు డబ్బులు ఏర్పడతాయి. కావాల్సి ఒక 10 రోజులు ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీకు అవకాశాలు ఏర్పడిపోతే చూడండి. ఈ సంకల్పక్రియ ద్వారా ఈ టెక్నిక్ మీకు చెప్తాను. సో వ్యక్తిగత ప్రయోజనం, సామాజిక ప్రయోజనం, లోక కళ్యాణార్థమై ఉండాలండి. సో అది ఓకే. 16, 17 మనీ వెల్త్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే వ్యక్తిగత నెంబర్లకి కాల్ చేయండి. ఓకే వాసు గారు, సంకల్ప క్రియ గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ సంకల్ప క్రియ కార్యక్రమం. రేపటి సంకల్ప క్రియ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జయ జయశంకర్.